హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మామిడి పండ్లతో టేస్టీగా ఇంట్లోనే చాలా సింపుల్గా మ్యాంగో ఫ్రూటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నాను ఈ సమ్మర్లో కూల్ కూల్గా ఇలా ఫ్రూటీ డ్రింకింగ్ చేసి ఇంట్లో వారందరికీ సర్వ్ చేయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బాగా ఇష్టపడతారు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి నేను రెండు పండు మామిడికాయలు అలాగే ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నాను ఇవి నేను బంగినపల్లి అంటారు కదండి అదే రకం తీసుకున్నాను ఈ పచ్చి మామిడికాయ అన్నీ కూడా నేను బంగినపల్లే తీసుకున్నాను ఇప్పుడు ఈ మామిడికాయల పైన స్కిన్ మొత్తాన్ని కూడా మనం పీల్ చేసేసుకుందాం ఇలా మూడు మామిడికాయలకు కూడా నేను పీల్ చేసేసి పక్కన పెట్టేసేసుకున్నానండి ఈ మామిడికాయలని మనం మొక్కలుగా కట్ చేసుకోవాలి ఈ మూడు కూడా నేను మొక్కలుగా ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను ఈ మొక్కలు మొత్తాన్ని కూడా నేను కట్ చేసుకొని పక్కన పెట్టాను కదండి ఇప్పుడు నేను ఫ్రూటీ తయారు చేయడానికి ఒక కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లోనే చేస్తున్నాను దీనిలో రెండు కప్పుల పండిన మామిడికాయ ముక్కలు వేసుకోవాలి రెండు కప్పులు పండిన మామిడికాయ ముక్కలకి ఒక హాఫ్ కప్పు మాత్రమే మనం పచ్చి మామిడి ముక్కలు వేసుకోవాలి మామిడికాయల ముక్కలు వేసుకుంటున్నాము అంటే త్రీ టు వన్ రేషియోలో తీసుకుంటున్నామండి అలాగే మనం ఏ కప్పుతో అయితే మాడు ముక్కలు వేసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు పంచదార వేసుకోవాలి అలాగే ఒక రెండు చిట్కల ఉప్పు వేసుకుంటున్నాను మనం ఉప్పు వేసుకోవడం వల్ల మనకి స్వీట్నెస్ అనేది కొంచెం వెగుటు లేకుండా ఉంటుంది అలాగే హాఫ్ లీటర్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని మనం ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకొని ఇది మనం ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఫ్లేమ్ను కూడా మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు నేను ఈ మామిడికాయ ముక్కల్ని ఉడికించుకుంటున్నాను ఫోర్ విజిల్స్ వచ్చేసినాయండి ఆవిరిపోయింది తీసేసి కుక్కర్ని ఓపెన్ చేసి లోపల ముక్కలు ఉంటాయి కదా చూద్దాము చూసారు కదా ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిపోయాయండి వీటిని మనం చల్లారినివ్వాలి బాగా చల్లగా అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వీటిని ముక్కల్ని చల్లారినిద్దాం ముక్కలన్నీ కూడా చల్లారిపోయినాయి కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఇప్పుడు మామిడి మొక్కల్లో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా వడకట్టేసుకోవాలి మొత్తం వడకట్టేసుకున్నాం కదా వాటర్ తీసేసాను కదా ఇప్పుడు ఒక మనం గ్రైండ్ చేసుకోవడానికి నేను ఒక జ్యూసర్ జార్ తీసుకున్నానండి దీంట్లోకి ఆ మొక్కలు మనం వడకట్టుకున్న మొక్కలన్నింటినీ కూడా వేసేసుకోవాలి ఇంకా మిగతా మొక్కలను కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటాను యాడ్ చేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి వీటిని చూసారు కదండి చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా నేను మనం కుక్ చేసిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని ఒక గ్లాస్లో తీసుకున్నానండి ఆ వాటర్ని మనం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇట్లా తిక్కు పేస్ట్ లాగా వస్తుందండి మనకి ఈ వాటర్ని నేను మనం కుక్ చేసుకున్న వాటర్ని ఒక వేరే బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఆ బౌల్లోకే మనం గ్రైండ్ చేసుకున్న ఈ మామిడికాయల పేస్ట్ ఉంది కదా అది మొత్తాన్ని కూడా వేసుకొని వడకట్టుకోవాలండి అలా చేయడం వల్ల దానిలో ఏమైనా చిన్న చిన్న పీసుల్లో ఏమైనా ఉంటే గనక అవి మనం సపరేట్ చేసేసేయాలి మనకి మెత్తగా గ్రైండ్ అయిపోయింది అనుకుంటే కనుక డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఒకసారి మనం గ్రైండ్ ఇది ఫిల్టర్ చేసుకుందామండి దీంతో ఈ మొత్తాన్ని కూడా నేను ఫిల్టర్ చేసేస్తున్నాను ఇలా ఫిల్టర్ చేసేటప్పుడు మనకి ఆల్రెడీ మనం మొక్కలను ఉడికించిన వాటర్ ఇంకా ఉన్నాయండి నేను ఒక బౌల్లో పెట్టాను వాటిని కూడా దీంట్లోకి ఇప్పుడు మన జార్లో కొంచెం పోసేసుకొని వాటిని కూడా దీనికి యాడ్ చేసేసేసి మనం శుభ్రంగా మన మామిడికాయ మ్యాంగో పేస్ట్ ఉంది కదా అది మొత్తాన్ని కూడా చక్కగా ఫిల్టర్ చేసేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు దీంట్లో మళ్ళీ నేను కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఫిల్టర్ చేసేస్తున్నాను దాన్ని కూడా అప్పుడు ఇలా చేయడం చేయడం వల్ల మన మ్యాంగో జ్యూస్ మొత్తము కూడా ఫిల్టర్ అయిపోతుందండి లోపల ఓన్లీ వేస్ట్ మాత్రమే ఉంటుంది అయినా మనం గ్రైండ్ చేసినప్పుడు అంత వేస్ట్ ఏమీ లేదండి బాగానే గ్రైండ్ అయిపోయింది ఇట్లా కొంచెమైనా చేయడం వల్ల ఏంటంటే మన ఫ్రూటీలు ఎటువంటి నలకలు లేకుండా చక్కగా వస్తుంది క్లీన్గా ఇప్పుడు మనం మొత్తం ఒకసారి కలుపుకోవాలి బాగా చూశారు కదా తిక్కగా ఉంది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ నేను హాఫ్ లీటర్ వేసి మీకు ఈ ముక్కల్ని బాయిల్ చేశాను కదా వాటిల్లో ఇంకా మిగిలినవి కూడా పోసేసుకోవాలండి వాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మనకి ఫ్రూటీ చాలా పల్చగా ఉంటుంది కదండి అలాగే వచ్చేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి నేను వేడి నీళ్ళని ఇంకా ఒక హాఫ్ లీటర్ వాటర్ని బాయిల్ చేసి చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నాను వాటిని కూడా నేను యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మనం ఈ తయారు చేసే ఫ్రూటీకి నాకు వన్ లీటర్ వరకు వాటర్ పట్టాయండి నేను హాఫ్ లీటర్ ముక్కల్లో వేసి ఉడికించాను కదా మిగతా హాఫ్ లీటర్ వాటర్ని నేను బాయిల్ చేసుకొని దాన్ని చల్లార్చి పెట్టుకున్నాను ఆ వాటర్ మొత్తాన్ని కూడా నేను ఈ దీనిలోనికి కలిపేసానండి మనం దీంట్లో ఇట్లా హాట్ వాటర్ని చల్లార్చుకొని కలపడం వల్ల మనకి ఫ్రూటీ ఒక పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఇప్పుడు మనం జార్లోకి పోసేసుకుందాము చూసారు కదండి చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట షాప్లో కొనుక్కునే ఫ్రూటీ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో పిల్లలందరికీ సర్వ్ చేయండి ఇప్పుడు మీకు నేను చెప్పిన క్వాంటిటీలో మీరు ప్రిపేర్ చేస్తే గనక మీకు వన్ లీటర్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వస్తుందండి ఫ్రూటీ కరెక్ట్గా నేను చెప్పిన దాని ప్రకారం చేస్తే గనక టేస్ట్ కూడా మనం బయట కొనేలాగే ఉంటుందండి మనం బయట కొనే పని లేకుండా ఫ్రూటీని ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకొని మన వాళ్ళందరికీ సర్వ్ చేస్తే గనక వాళ్ళందరూ సూపర్ అనాల్సిందేనండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే గనక ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్